ఖాని గోవర్ధన్ రెడ్డిపై ముత్తుకూరు సర్పంచ్ లక్ష్మి ఫైర్ అయ్యారు. తనను బెదిరించి తన చేత బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. కాకాని అరాచకాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి పవన్ కళ్యాణ్ ని కలిశారు ముత్తుకూరు సర్పంచ్ లక్ష్మి. సర్పంచ్ గా గెలిచినప్పటి నుంచి తన ప్రమేయం లేకుండానే పాలన జరిగిందని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఏ చెల్లింపులు ఎవరికి చేశారో కూడా తెలియదని, చివరికి ఇంటి పన్ను జాబితా కూడా చూసే అధికారం తనకు లేకుండా పోయిందని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి ఉప సర్పంచ్ కలిసి మాజీ మంత్రి కాకాని కనుసన్నల్లో అవినీతి జరిగిందని లక్ష్మి ఆరోపించారు. ముత్తుకూరు పంచాయతీలో జరిగిన అవకతవకలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. వెంటనే విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్మిపై కులదూచనకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకుంటామని పవన్ హామీ ఇచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ చెప్పండి. గమని, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఒక మహిళ సర్పంచ్ ఫిర్యాదు చేసింది. ముత్తుకూరు సర్పంచ్ అయినటువంటి లక్ష్మి ఈ రోజు పవన్ కళ్యాణ్ దగ్గరికి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి తాను సర్పంచ్ గా ఉన్నటువంటి సమయంలో ఆయన ఎవరైతే ఈ మాజీ మంత్రి అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారో ఆయన అనుచరులు తీవ్రంగా వేధించారు. అదే విధంగా కూడా తన్ని అక్కడ ఏదైతే పంచాయతీకి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధులకు సంబంధించిన చెక్కుల మీద సంతకం పెట్టాలి, విత్డ్రా చేసుకుంటాము అని చెప్పి అన్నటువంటి సందర్భంలో తాను చాలా ప్రతిఘటించినప్పటికీ కూడా వాళ్ళు మాత్రం తన్ని అనేక రకాలుగా వేధింపులకు గురి చేశారు. అదేవిధంగా కూడా ఒకనొక సందర్భంలో అయితే మాత్రం మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేసేటువంటి పరిస్థితి అయితే వచ్చినటువంటి సందర్భంలో భయంతో తాను సంతకాలు చేశానని చెప్పి ఆమె అయితే పవన్ కళ్యాణ్కి చెప్పారు. ఇదే విషయాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎవరైతే ఆ సర్పంచ్ ఉన్నారో ఆ సర్పంచ్ని పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్తాం, పవన్ కళ్యాణ్కి ఆయన కూడా జరిగినటువంటి అంశాలన్నీ కూడా చెప్పడంతో ఒక్కసారిగా కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆశ్చర్యపోయిన పరిస్థితి అయితే కనపడింది. వెంటనే ఆయనైతే ఏదైతే ఈ ముత్తుకూరు కి సంబంధించిన గ్రామ సర్పంచ్ అయినటువంటి లక్ష్మి చెప్పినటువంటి వివరాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి పూర్తిగా కూడా తనకి ఈ దానికి సంబంధించిన ఫిర్యాదుకు సంబంధించిన వివరాలన్నీ కూడా తనకు అందించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులను అయితే ఆదేశించారు. ఆ అధికారులను ఆదేశించిన వెంటనే కూడా వాళ్ళైతే మాత్రం ఇప్పుడు ఏదైతే ఆమె చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ జరిగినటువంటి సిచ్యువేషన్ అప్పుడు జరిగినటువంటి సంబంధించినటువంటి కేసు సంబంధించిన వివరాలు ఏదైతే ఉన్నాయో వాటిని మొత్తం కూడా తెప్పించుకునేందుకు వాళ్ళైతే ప్రయత్నం చేస్తున్నారు. అది కాకుండా కూడా ఆమె కులం పేరుతో కూడా దూషించడాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ తీవ్రంగా కూడా తప్పుపట్టారు. వాళ్ళందరి మీద కూడా తగిన విధంగా చర్యలు తీసుకోవాలి, ముందు ఎంక్వైరీ జరపండి అని అడిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే గత ప్రభుత్వంలో మాత్రం సర్పంచ్లను ఏ రకంగా వేధించారు, వాళ్ళకు ఒకవేళ ఈ ఏదైతే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఒక పంచాయతీకి సంబంధించినటువంటి ఖాతాలో జమ అయినప్పుడు కూడా వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసి వాళ్ళందరినీ కూడా భయం పెట్టో లేకపోతే ఇంకో విధంగానే సరే ఆ వచ్చిన నిధులన్నింటినీ కూడా ఎట్లా విత్డ్రా చేసుకున్నారంటానికి ఇది ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నెల్లూరు ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి. మొత్తానికి గడిచిన 5 సంవత్సరాల కాలంలో అనేక అవినీతి అక్రమాలు బట్టబయలవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముత్తుకూరు సర్పంచ్ ఎవరైతే లక్ష్మి ఉన్నారో ఆమె ఈరోజు సాక్షాత్తు కూడా ఉప ఏదైతే పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి పవన్ కళ్యాణ్ కలిసిన ముత్తుకూరు సర్పంచ్ లక్ష్మి ఒకవైపు నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, నన్ను బెదిరిస్తున్నారంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తపరిచినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నెల 20వ తేదీ ఆమె ప్రెస్ మీట్ నిర్వహించి సర్పంచ్ గా నేను ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా నాకు తెలియకుండా అనేక అవినీతి అక్రమాలు జరిగాయి, నా వంతు చేయాల్సినటువంటి పనులు కూడా ఉప సర్పంచ్ గా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రిగా ఉన్నటువంటి కాకాన గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి మెట్టకూరు విష్ణువర్ధన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సో ఆయన చెప్పినటువంటి విధంగా ముందుకు కొనసాగింది. 5 సంవత్సరాల కాలంలో లక్షల రూపాయలు చేతులు మారాయి, సర్పంచ్ గా గెలిచినప్పటి నుంచి తమ ప్రమేయం లేకుండానే నా పాలన జరిగిందంటూ కూడా లక్ష్మి ఆవేదన చెందినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏ చెల్లింపులు ఎవరికి చేశారో కూడా తెలియదని చెప్పి చివరికి ఇంటి పన్ను జాబితా కూడా చేసే అధికారం నాకు లేదంటూ కూడా లక్ష్మి ఆవేదన చెందారు. పంచాయతీ కార్యదర్శి ఉప సర్పంచ్ కలిసి
మాజీ మంత్రి కాకాని కనుసన్నుల్లోనే ఈ అవినీతి అంతా జరిగిందని చెప్పి ఆమె ఆరోపణలను కూడా వెలువరిచినటువంటి పరిస్థితి మనం చూస్తాము. అయితే సాక్షాత్ ఈ రోజు కూడా నేటి ప్రధానంగా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ కూడా ఆమె కలవడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి ఆమె ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో సో పవన్ కళ్యాణ్ గారిని కలిసి డిప్యూటీ సీఎం ని ఆమె బాధను కూడా వ్యక్తపరుచుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో ఆమెకి భరోసా ఇస్తూ పవన్ కళ్యాణ్ వెంటనే ఎవరైతే ఈ యొక్క ముత్తుకూరుకు సంబంధించినటువంటి సర్పంచ్ కి సంబంధించినటువంటి ఇలాకాలో ఏం జరిగింది అవినీతి మీద వెంటనే దర్యాప్తు చేయాలంటూ కూడా అధికారులను కూడా ఆశించిన ఏదైతే ఆదేశించినట్టుగా తెలుస్తా ఉంది. ఇక విచారణ చేపట్టాలని చెప్పి అధికారులకు ఇప్పటికే అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ ఫోన్ లో మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద ఒకవైపు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన 5 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి పరిపాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలో 100 కోట్లు దోపిడీ జరిగిందని చెప్పి పదే పదే కూడా మాజీ మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సాక్షాత్ సర్పంచ్ గా ఉన్నటువంటి వైసీపీ నుంచి గెలిచినటువంటి సర్పంచ్ లక్ష్మి, నేను వైసీపీకి రాజీనామా చేస్తున్నాను, ఈ 5 సంవత్సరాల్లో నేను సర్పంచ్ గా ఉన్నప్పటికి కూడా నాకు ఏ ప్రమేయం లేకుండా 1,00,000 కోట్ల రూపాయలు నిధులు స్వాహా అయినట్లుగా ఆమె ఆరోపించారు. నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, నన్ను చంపేస్తాను, యాక్సిడెంట్లు చేపిస్తామని చెప్పి పదే పదే ఫోన్ కాల్స్ వస్తున్నాయి, వీటి మీద నాకు భయభ్రాంతి గురవుతున్నాను, దీని మీద వెంటనే అధికారులు స్పందించాలంటూ కూడా ఈ నెల 20వ తేదీ ఆమె ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కి ఆ రోజే లేఖ రాయడం జరిగింది. పంచాయతీ శాఖలో ఇలాంటి అవినీతి తిమంగళాలు ఉన్నాయి, వాటి అన్నింటినీ కూడా మీరు వెంటనే అరికట్టాలంటూ కూడా ఆమె మీడియా ముందు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సాక్షాత్ అసెంబ్లీకి వెళ్లి అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆమె ఏదైతే సర్పంచ్ గా ఉన్నటువంటి సమయం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని బాధలు కూడా ఆయనకు చెప్పుకోవడంతో ఒక్కసారిగా కూడా ఆమెకైతే ఒక భరోసా ఇచ్చారు. ఒక ఎస్టీ మహిళగా ఉన్నటువంటి, ఒక గిరిజన మహిళగా ఉన్నటువంటి ఆమెపై పదే పదే ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం, ఏం జరుగుతుందో ఏమవుతుందో అనే ఒక భయభ్రాంతులు అయితే గురవుతున్నటువంటి లక్ష్మి, ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత ఒక మంచి శుభ సూచకంగా కూడా తిరుగు ప్రయాణం నెల్లూరు జిల్లాకి వచ్చినట్టు పరిస్థితి కనపడతా ఉంది. మొత్తం మీద మాత్రం దీని మీద విచారణ అయితే వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.